సొంత కొడుకులకు ఆదరించి శ్రీమతి సోనియా గాంధీ గారు అవకాశాలు కల్పిస్తే ఎక్కడో వ్యాపారాలు చేసుకునే అతన్ని కూడా తీసుకొచ్చి ఎంతో మంది నలగొండ అంటేనే కాంగ్రెస్ నాయకులకు ఒక బలమైన వేదిక అట్లాంటి బలమైన జిల్లాలో 2009 లో ఎక్కడో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మొహం చూసి వారి విజ్ఞప్తి మేరకు భువనగిరి పార్లమెంట్ సీట్ ఇచ్చి గెలిపించుకున్నది కాంగ్రెస్ పార్టీ 14 లో ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించుకున్నారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు వారి సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఓడిపోయినా వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిండ్రు ఈ రోజు ఇప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించే బ్రాండ్ ఏదైతే ఉందో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్ లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా బ్రాందీ షాప్లో పనిచేయడానికి కూడా పనికిరాడు నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు అట్లాంటి సమస్యనే ఉత్పన్నం కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నా సహచర స్టార్ క్యాంపెయినర్ నాకంటే సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రికి రాజీనామా చేసి రాష్ట్ర సాధనలో ఆయన యొక్క పాత్రను పోషించాడు కాబట్టి అపోల ద్వారా మా ఇంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు ఈ స్టేట్మెంట్లో వెంకటరెడ్డి గారు కంప్లీట్గా రాజగోపాల్ రెడ్డితోని డీలింగ్ అయిపోయింది వాళ్ళ కుటుంబ వ్యవహారం అనేది ఇంటికి సంబంధించింది రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది కాబట్టి మీరందరూ సృష్టించిన అపోల వల్ల ఒకవేళ వెంకటరెడ్డి గారు మనస్తాపం చెంది ఉంటే నేను స్పష్టంగా వివరణ ఇస్తున్నా ఆ ప్రస్తావనలో వెంకటరెడ్డి గారి గురించి లేదు నేను అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ మీరు చూడండి ఒకసారి మీ దగ్గర మీరు అన్నారు అనేది ప్రస్తావన మీరు అనేది గౌరవం నువ్వు అనేది తిట్టు ఒకవేళ నువ్వు అని రాజగోపాల్ని తిట్టమని వెంకన్న కోరుకుంటే తప్పకుంటే తిడతా మనం ఎవరినైనా సహచర శాసనసభ్యుడు నిన్నటి వరకు పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు అని గౌరవప్రదంగా సంబోధించిన మీరు అంటే ప్లూరల్ కాదు ఇద్దరు కాదు ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం నేను అదే చెప్తున్నా మీరందరు కలిసి మీరందరు అంటే ఒక్కరు కాదు మీరందరూ మీడియాలో ఉండే పార్టీలు నడిపే టీవీలోళ్ళు పేపర్లోళ్ళు ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పెట్టడం ద్వారా ఇట్లాంటి సమస్య సృష్టిస్తారని మీకు అక్కడనే చెప్పిన సేమ్ నేను ఊహించినట్టు చేసిన ఊహకేమాత్రము అంచనాకేమాత్రం తగ్గకుండా మీరు అదే ప్రయత్నం